భద్రాద్రి కోతకుడెం జిల్లా గరిపేటలో గల శ్రీ సమ్మక్క సారాలమ్మను మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మక్క సారాలమ్మ వన దేవతలను ఆరాధించటం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాలోత్ రామదాస్ నాయక్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ మెతుకూరి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ పోలీసులు లేకుండా ఈ భక్తులందరూ కూడా ఎవ్వరు పోలీసుల సహాయం లేకుండా అక్కడ జాతర జరుగుతాం. ఇక్కడ కూడా అంత పెద్ద అవసరం లేదనిపించింది నాకు. ఎందుకంటే అశేష భక్తులు పూర్తి విశ్వాసంతో సమ్మక్క సారలమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ, శ్రద్ద, భక్తి ఇవన్నీ చాటుకుంటూ ఈ జాతర జరుపుకుంటున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున మీరు మొక్కుకునే మొక్కులు తీరాలని, ఒకరు సంతానం కలగాలని వస్తే ఇంకొకరు మా పిల్లలు చదువులు ఉద్యోగాలు కావాలని, ఈ రకంగా కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ సమ్మక్క జాతరలో ఆ దేవతకి చెప్పుకొని మళ్ళీ అంతా బాగుంటే 2 సంవత్సరాల తర్వాత నీ దగ్గరకు వస్తాం తల్లి అని చెప్పి మొక్కుకొని ఈ తల్లులందరూ కూడా అత్యంత భక్తితో శ్రద్ధతో ఇప్పుడు ఆ సమ్మక్కని దర్శనం చేసుకోవటం జరిగింది.